ప్రతి ఎన్నికల్లో అక్కడ హోరా హోరిగా సాగుతాయి గడిచిన మూడు ఎన్నికల్లో ప్రధానంగా అత్త అళ్ళుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది వచ్చే ఎన్నికల్లో కూడా వీరిద్దరూ మరోసారి తలపడబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దింపడానికి సిద్ధమవుతోంది దీంతో ఈసారి గద్వాల ఎన్నికలు రసవత్తరంగా తయారు కానున్నాయి త్రిముఖ పోటీ అనివార్యం కానుంది ఇంతకీ ఈ నియోజకవర్గం ఎక్కడుంది వాస్తు స్టోరీ కృష్ణ తుంగభద్ర నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే గద్వాల రాజకీయ చైతన్యంతో కూడిన నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల కూడా ఒకటి మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గద్వాలలో డీకే కుటుంబ సభ్యులే 8 సార్లు విజయం సాధించారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు 2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు వీరిద్దరూ వరుసకు అత్త అల్లుళ్ళు గడిచిన మూడు ఎన్నికల్లోనూ వీరిద్దరూ తలపడితే రెండు సార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు 2019లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో గద్వాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆమె వెంటనే స్పందిస్తారు సీఎం కేసీఆర్పై సైతం విధానపరమైన విమర్శలు చేస్తూ బీజేపీ హైకమాండ్ దగ్గర తనదైన ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ఆమె గద్వాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు గద్వాలలో ముస్లిం క్రిస్టియన్ల ఓట్లు దాదాపు 30,000 ఉన్నాయి ఈ ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు సిట్టింగులకే ఈసారి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మరోసారి కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు ఆయన వర్గీయులు కానీ పార్టీలో కుమ్ములాటలు గ్రూపు తగాదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి అనుచరుడే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారమూ జరుగుతోంది ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇటీవలే సరిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్లో గద్వాలకు చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరిన సందర్భంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈసారి గద్వాల నుంచి బలహీన వర్గాల అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు దీంతో సరితకు సీటు ఖాయమైందని స్పష్టమైంది గద్వాలలో వాల్మీకి బోయలు కురువలు అధికంగా ఉన్నారు కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేస్తే కాంగ్రెస్కి ఛాన్సెస్ ఉంటాయని భావిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి ఎమ్మెల్యే అన్నీ తానే వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేకు సొంత కుటుంబ సభ్యులతో కూడా పుసకటం లేదట అందుకే ఆయన బంధువైన చంద్రశేఖర్ రెడ్డి కూడా జెడ్పీ చైర్పర్సన్ సరితతో పాటుగా కాంగ్రెస్లో చేరారు ఇది ఎమ్మెల్యేకు బాగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు మొత్తం మీద మూడు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి త్రిముఖ పోటీలో విజయం ఎవరిని ఒరిస్తుందో చూడాలి